సిద్ధేశ్వరీ పీఠ స్థాపకం మహిమాన్వితం కుర్తాండవకయోగీశం మౌనస్వామిదమాశ్రయే జగన్నాథుడైన నారాయణులకు జగద్గురు అయిన శంకరులకు కుర్తాండ సిద్ధేశ్వరీ పీఠ వ్యవస్థాపకులైన మౌనస్వామికి అంజలి ఘటిస్తున్నారు. సమాధి శివలింగేయ లోచనద్వయ వీక్షితం నమామితం యోగిరాజం మౌనస్వామిశ్వరం. మౌనస్వామి సమాధి మీద శివలింగం ఉన్నది. సన్యాసుల సమాధుల మీద శివలింగాలు పెడతారు, ప్రతిష్ఠిస్తారు. దానికి అభిషేకం చేస్తూ ఉంటే ఆ శివలింగంలో నుంచి కాంతివంతములైనటువంటి కన్నులు అందరికీ కనిపించినాయి. దాన్ని మన వాళ్ళు ఫోటోలో కూడా వర్ణించారు. అటువంటి మహనీయుడైన మౌనస్వామికి ప్రణామాలు సమర్పిస్తున్నాను. విమలానంద యోగీంద్రం రామానందం త్రివిక్రమం ధీరం శివచిదానందం సద్గురుం ప్రణమామ్యహం. విమలానంద త్రివిక్రమ రామానంద శివచిదానంద భక్తి మహాస్వాములు వారికి అంజలి కట్టు. గ్రంథావిష్కరణ గ్రంథ సమర్పణ కార్యక్రమం జరిగింది. సదాశివరావు గారితో ఉన్నటువంటి అనుబంధాన్ని వక్తలు చక్కగా ప్రస్తావించారు. అనేక సంవత్సరాలు దాదాపు 4-5 దశాబ్దాల అనుబంధం మాది సాహిత్య రంగంలో వారు చేసినటువంటి కృషి కేవలం ఆయన తన రచనా మార్గం మాత్రమే కాక సాహిత్యం ద్వారా జాతికి సేవ చేయాలి అనే ఉద్దేశంతో చేసినటువంటి కార్యక్రమాలు అనన్య సామాన్యమైనవి. ఒకసారి అన్నారు మాతృటి కొలవతిగారు, మనం యావత్ ఆంధ్రదేశము సంచరించి ఒక సంస్థ స్థాపించాలి, ఇవాళ హిందూ ధర్మం వ్యతిరేకమైనటువంటి శక్తులు సాహిత్యంలో ఎక్కువైపోతున్నాయి, వాటిని తట్టుకోవడం కష్టంగా ఉంది, అందువల్ల దానికి ఒక ప్రత్యామ్నాయం మనం ఏర్పాటు చేయాలి. దానికి ప్రత్యామ్నాయం అని మాత్రమే కాకుండా మనలో మనం చైతన్యవంతులను చేసుకోవడానికి సాహిత్యం ప్రధానమైన సాధనం. అలాంటి కాలం నుంచి వాల్మీకి, వ్యాసుడు, ఖాసుడు, కాళిదాసు మొదలైన మహనీయులందరూ వాళ్ళ రచనలు మొదట కదా ఈ జాతి ప్రేరణ పొందేవి. పురుషుల యొక్క సాహిత్యం లేకపోతే ఈ జాతి ఉన్నది అసలు. అంటే
వారు నేను మరికొందరము కలిసి 3-4 నెలల పాటు అనేక ప్రదేశాలు సంచరించి అక్కడ ఉన్న కవి పండితులందరినీ కలిసి ఆ తర్వాత జాతీయ సాహిత్య పరిషత్ నిర్మాణం జరిగింది. ఆ రకంగా వ్యక్తిగా రచన చేయటం సృజనాత్మకమైన శక్తిని చూపించి ఏదో కీర్తి సంపాదించుకోవటం అది కాక సమాజానికి సాహిత్యాన్ని ప్రధానంగా సేవ చేసేట్టుగా చేయాలి, ధార్మిక జాగృతిని కలిగించాలి అని తపస్సు చేసినటువంటి వారు సదాశివారు గారు. ఆ మార్గంలో భాగంగానే కె మున్షి గారు రచించిన గ్రంథాలు గురించిన ప్రస్తావన కూడా చేశారు. తిరిగి విజయసారథి గారు, ఉమామహేశ్వరరావు గారు, శివప్రసాద్ భక్తలందరూ కూడా వారి జీవితంలో ఉండేటువంటి సేవా విభాగం అంటే ఒకటి హిందూ ధర్మానికి రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ద్వారా సాహిత్యం ద్వారా చేసినటువంటి అపారమైనటువంటి సేవ, దాన్ని స్మరించి దాన్ని ఉత్తేజకరమైనటువంటి భావనగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. వారు చివరి రచించినటువంటి గ్రంథం, ఈ మనిషి గారి మార్గంలో రచించిన గ్రంథం సనాతన శాశ్వత ధర్మగోక్త. ఆ శాశ్వత ధర్మగోక్త అనే గ్రంథాన్ని ఇప్పుడు సీరియల్గా మొదలుప్రభులో ప్రకటించడం జరుగుతుంది. అదే రకంగా వారు రచించినటువంటి పద్యాలు సాహిత్యం ఎన్నో నాకు బాగా హృదయగతమై ఉన్నటువంటి విశేషించి ఒక సంఘటన గుర్తొస్తుంది. నేను కాశీలో ఉన్నాను కొద్ది కాలం కింద, ప్రతి ఏడు వెళ్తుంటాను కాశీలో కొనాలనుకుంటాను. కాశీ దగ్గర చునార్ కొండలని ఉన్నాయి. ఆ కొండల్లో అమ్మవారి గుడి చాలా ప్రాచీనమైంది ఉన్నది. అక్కడికి వెళ్ళాను, మనం వాళ్ళందరూ వచ్చారు. అమ్మవారికి పూజ చేసి ఇద్దరికి వచ్చాను. ఇద్దరికి వస్తే ఒక వృద్ధుడైన సన్యాసి వచ్చాడు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి సిద్ధేశ్వరానంద భారతి అని ఎవరో వచ్చారట, ఎక్కడ ఉన్నారు అని వచ్చాడు. అక్కడ వాళ్ళు చెప్పారు, ఎవరు మాకు తెలియదండి, ఎవరో వచ్చారు ఇక్కడ. ఆయన వాళ్ళతో వచ్చి మాట్లాడారు. ఆ దగ్గర నుంచి వచ్చి నేను 30 సంవత్సరాల నుంచి ఇక్కడికి సుదూరంగా ఉన్న ఒక అరణ్యంలో ఉంటున్నాను, బయటికి రాలేదు. ఇవాళ రావాల్సి వచ్చింది. రాత్రి అమ్మవారు నాకు కలలో కనిపించి నా భక్తుడు పంద్రసిద్ధుడు కాళీసిద్ధుడైనటువంటి వ్యక్తి పలానా పేదలకి చూస్తున్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు దర్శనం చేసుకొని ఆశీస్సు తీసుకో అని అడిగితే వచ్చాను నేను అన్నాడు. ఆశ్చర్యం, 30 ఏళ్ళ నుంచి తపస్సు చేస్తున్నటువంటి మానవీయుడు సామాన్యుడు కాదు ఆయన. ఆయన హిందీలో చెబుతున్నట్టు నాకేమో హిందీ రాదు, నేను తెలుగు వాడిని నాకు హిందీ రాదు అన్నది. ఆయన అన్నాడు, నాకు తెలుగు వాళ్ళతో ఒక భండారి సదాశివరావు గారు తెలుసు, నేను ఇద్దరు కలిసి చిన్నప్పుడు కాశీలో శాఖలో ఉండేవాళ్ళు అన్న. సదాశివరావు గారిని ఆ వృద్ధ తపస్వి కూడా 30 ఏళ్ళ కింది అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. ఇవి మనసులో నిలిచిపోయేటువంటి సంఘటనలుగా ఉంటాయి. సదాశివరావు గారితో ఉన్న అనుబంధం ఎంత విచిత్రమైంది అంటే, నేను చాలామంది మరణించిన వాళ్ళతో మాట్లాడాను, అనేకుల పూర్వజన్మలు చూశాను, కొన్ని వందల మందికి చెప్పాను. అందులో కొంతమంది వెళ్ళి ఆ ప్రదేశాలకు వెళ్ళి చూసుకొని వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అలా సదాశివరావు గారిని ఆయన శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా కొద్ది కాలం కింద వరంగల్ వెళ్ళినప్పుడు ఆయన కనిపించి నాతో మాట్లాడారు. ఒకసారి మంచి దివ్య భూమికలో ఉన్నాను, పుణ్యాత్ముడైనటువంటి వ్యక్తి, ఆ మహానుభావుడు జాతికి సాహిత్యానికి ఎంతో సేవ చేసినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి యొక్క గ్రంథాన్ని ఈనాడు గిరి వీళ్ళందరినీ గిరిని వీళ్ళను నేను పసిపిల్లల దగ్గర నుంచి ఎదుగుతుంది. నేను వరంగల్లో వెళ్ళినప్పుడల్లా వీళ్ళు ఆడుకుంటూ ఉండేవాళ్ళు. ఆ రోజులు పెరిగి పెద్దవాళ్ళు అయినారు, ఇప్పుడు మంచి ఉద్యోగస్తులైనారు. ఇది న్యూయార్క్లో ఆలమంది మంచి పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు, బాగా ఉన్నాడు. సాహిత్యానికి మన సంస్కృతికి ఎంతో సేవ చేస్తున్నాడు. అక్కడ రాష్ట్రీయ స్వయం సేవ సంఘ శాఖలు నడుపుతున్నాడు.
అనేక వందల మందిని ప్రభావితులు చేస్తున్నట్లు వీరి కార్యక్రమాలకు ఎంతో దోహదం చేస్తున్నట్టు పీఠ కార్యక్రమాలకు కూడా అలా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమ పరంపర హిందూ జాతి యొక్క మహితమైనటువంటి ఔన్నత్యం వీటిని స్మరిస్తూ మన ఐవయ్యారు కృష్ణారావు గారు ఇందాక మనవాడు రాజగోపాల చక్రవర్తి గారు అన్నట్టుగా క్లుప్తంగా సుందరంగా తన హృదయ స్పందనను ఆవిష్కరించారు కృష్ణారావు గారు. చాలా ఆనందకరమైనటువంటి అంశం. విధములైనటువంటి పదవులలో వారు చేసినటువంటి సేవ, నిష్కల్మషమైనటువంటి మార్గంలో చేసినటువంటి సేవ ఎంతో అపురూపమైనటువంటి. నేను ఒక ఎప్పుడు గుర్తుపెట్టుకుంటున్నాను వారిని చూసినప్పుడు అలా వారు యువగా ఉన్నప్పుడు సరే మా చాతుర్మాస్య దీక్ష కావలసిన సమస్తములైన ఏర్పాట్లు చేశారు. మామూలుగా మా చాతుర్మాస్య దీక్ష అంటే చాలా ఖర్చు అవుతుంది. ఎంతో మంది వస్తారు, ఎంతో సన్యాసులు వస్తారు, అతిథులు వస్తారు, మాతో పాటు 50-60 మంది ఉంటారు, అన్నీ ఉంటాయి. కానీ ఆ సంవత్సరం మాత్రం మాకు 1 రూపాయి కూడా ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం తప్పలేదు. ఎంతమంది అయినా సరే మేము ధర్మశాలకు దేవస్థానం వారి భోజనశాలకు వెళ్ళవలసిన పని లేదు. మీకు ఎంతమంది కావాలంటే వారికి అనుభవించవలసిందని మా ప్రతినిధి పదార్థాలన్నీ కూడా అక్కడి నుంచి తీసుకొచ్చేవాడు. ఇలా మడి వంట కావాల్సిన వాళ్ళు కొద్దిమందికి మాత్రం వేరే రాజగోపాల చక్రవర్తి అన్ని అక్కడ దగ్గర ఉండి నిర్వహించారు అన్నాడు. అది ఒక రకమైనటువంటి దాంతోపాటుగా నేను గుర్తుపెట్టుకుంటే మరొకటి ఏంటంటే తిరుమలలో నిత్య వేద పారాయణం మొదటిసారిగా ప్రారంభించిన వ్యక్తి కృష్ణారావు గారు. పారాయణం ప్రారంభించినప్పుడు ఎవరి చేత ప్రారంభింపజేయాలి అని అంటే ఉత్తరస్వామి వారి చేత ప్రారంభింపజేస్తాము అన్నారు. అందువల్ల నేను అన్నాడు తిరుమలలో ఈనాడు జరుగుతూ ఉన్నాం వారి చేత ప్రారంభించబడినటువంటి నిత్య వేద పారాయణ కార్యక్రమం ఆనాడు నా చేతుల మీదుగా ప్రారంభింపజేశాడు కృష్ణారావు గారు. ఆ రకంగా ఎంతో ఆత్మీయులు, సంస్కృతి సంపన్నులు, సహృదయులు అయినటువంటి కృష్ణారావు గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం ఎంతో ఆనందకరమైన సంతోషకరమైనటువంటి అంశం. మన మహావిశ్వరరావు గారు జాగ్రత్తగా వారిని ఒప్పించి తీసుకొచ్చారు. దంపతులు ఇద్దరు వచ్చి ఈ కార్యక్రమాలలో పాల్గొనడం. దంపతులు అంటే ఇప్పుడు గుర్తొస్తుంది సదాశివరావు గారు. ఒకసారి నేను ఉపాశ్రమంలో భోజనం చేయను వరంగల్లో వెళ్తాము అడిగితే వెళ్ళాను. కవులను పండితులను తీసుకోండి కృష్ణదేవరాయలు ఎవరండి అన్నాను. ఎవరేమిటి వరంగల్లో మాకు మాధవరావు గారు ఉన్నారు పెద్దవారు. మాధవరావు గారు అంటే కృష్ణారావు గారి మామ గారు. ఆయన వరంగల్లో చాలా ప్రముఖుడైనటువంటి న్యాయ మాధవరావు గారు నాకు చాలా సన్నిహితంగా ఆసక్తితో ఉండేటువంటి వారు కృష్ణారావు గారి మామ గారు. అందరూ సన్నిహితులు, ఆప్తులు అయినటువంటి వ్యక్తులు. ఇంకా మా మురళీకృష్ణ మంచి పద్యాలు చదివాడు, బాగా చక్రవర్తి కూడా బాగా నేర్చుకున్నాడు. 1 రోజులో శతాబ్దాన్ని చేశాడు. సామాన్యంగా కొంతమంది ప్రేక్షకులకు 100 పద్యాలు చెప్పి అవధానమైనట్టు 1 లైన్ ముందు చెబుతారు, అన్ని గుర్తుపెట్టుకొని 2 లైన్ చెబుతారు, మళ్ళీ 3 లైన్ 4 లైన్ చెప్పిన తర్వాత ఈ 100 పద్యాలు ఒక చెప్పాలి. సమస్యలు ఉంటాయి, దత్తపత్రులు ఉంటాయి, ఎన్నో ఉంటాయి దాంట్లో. ఇవన్నీ పొద్దు నుంచి తీసుకొని పొద్దులు మొదలుపెట్టి సాయంకాలానికి పూర్తి చేశాడు. చాలా ఒక కాలేజీలో నా స్టూడెంట్ అనుకోండి, చాలా సంతోషకరం. గురువు పండితులు, విద్వాంసులు ఎందరో పాల్గొన్నారు. మహనీయుడైనటువంటి సదాశివరావు గారిని స్మరించేటువంటి అవకాశం చాలా సంతోషకరమైనటువంటి అంశం. అది ఈనాడు జరిగిన ఈ సాహిత్య కార్యక్రమం అంతా చక్రవర్తి ఎంతో జాగ్రత్తగా సమయ స్ఫూర్తితోటి చక్కగా నడిపించి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మీ అందరికీ కూడాను ఆ పరమేశ్వరి యొక్క ఆశీస్సు ఉంటాయి. మౌన స్వామి యొక్క అనుగ్రహ వర్షం మీ మీద కురుస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా. నారాయణ నారాయణ.